అదిలేఖకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రుణమాఫీ కోసం చంద్రన్న కుస్తీలు, చందాలు ఇచ్చి ఆదుకొండని వినతి. కొత్త బట్టలతో మెరిసిన పల్లె రఘునాథరెడ్డి, పుట్టినరోజు కూడా బాబు నామస్మరణ. నారా వారింట్లో పుల్లారావు గిలిగింతలు, నెక్స్ట్ సీఎం లోకేష్ బాబేనంటూ కామెంట్. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాల్సిందే, దీక్షకు దిగి సంచలనం రేపిన పార్వతి. ఆంధ్రలో ఏసీబీ దాడుల్లో దొరికిన తెలంగాణ ఆఫీసర్ కులం పేరుతో వేధిస్తున్నారంటూ రివర్స్ ట్విస్ట్. రుణమాఫీ సంగతి ఏం చేశావు, చంద్రబాబుపై ఫైర్ అవుతున్న మహిళలు. అయ్యో అయ్యో మోడీ, ఎంత పని చేశావు, నేను నిన్ను నమ్ముకుంటే నన్ను నట్టేట ముంచుతావా, నన్ను ఆదుకునేదెవరు, నన్ను గెలిపించిన ప్రజలకు నేను ఏం సమాధానం చెప్పాలి, ముఖ్యంగా రుణమాఫీ విషయంలో ప్రజలు నన్ను కొట్టేలా ఉన్నారు. ఈ పరిస్థితి ఇప్పుడు ఎవరిదో తెలుసా, ఇంకెవరిది, మన చంద్రన్నది. రుణమాఫీకి డబ్బులు కావాలని ఉన్నోళ్లంతా తలా పిడికెడు సాయం చేయండి చెబుతున్నారు సారు. ఎంత కష్టం వచ్చి పడింది చంద్రన్నకు. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న చంద్రన్న అధికారంలోకి రావడానికి నానా తంటాలు పడ్డాడు కదా. రైతన్నలారా, రుణమాఫీ చేస్తాను, నన్ను గెలిపించండి అంటూ అప్పుడు ప్రచారాలతో ఊదరగొట్టాడు. పోనీలే, ఆ రాజశేఖర రెడ్డి చేసినట్లు ఏమైనా రుణమాఫీ చేస్తాడేమోనని ప్రజలు ఓట్లేసి గెలిపించిండ్రు. ఇప్పుడు రుణమాఫీ కథ కంచికి ఏరేలా ఉంది. కేంద్రం రుణమాఫీపై చేతులెత్తేయడంతో సారపడుతున్న అవస్థలు అన్నీ కావంటే నమ్మండి. రుణమాఫీ చేస్తే బ్యాంకులు దివాలా తీస్తాయని, అందుకని రుణమాఫీ చేసే ప్రసక్తే లేదని మోడీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా రుణమాఫీ ఎవ్వరూ మాత్రం ఓ కొలిక్కి రాలేదు. ఇకేం చేయాలి, ప్రజలు గెలిపించినాం కదా, రుణమాఫీ సంగతి ఏం చేసినావు అని ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తున్నారు. సార్కి ఏం చేయాలో అర్థం కాక విరాళాల ఎవ్వరూ వెతుకున్నాడు. అందరు అంటారు కదా, ఎంతైనా హైటెక్ బాబు హైటెక్కేనని, ఇప్పుడు బాబు కూడా అలానే తయారైనట్లుండు. మొన్న రాజధాని కోసం విరాళాలు సేకరించిండు కదా, ఇప్పుడు రుణమాఫీ కోసం విరాళాలు మొదలుపెట్టిర్రు. మొట్టమొదట విరాళం ఆయన సొంతూరు చిత్తూరు నుంచి వచ్చిందట. అదెంతో తెలుసా, 3 లక్షల రూపాయలు. ఇది 1 లక్ష కోట్ల వ్యాపారం. దీనికి ఓ ఖాతాను తెరుస్తా, అందరు అందులో డబ్బులు వేయండి అని సార్ చెప్తుండు. అప్పుడు విరాళాల హుండీ పెట్టారు, బొక్క బోర్ల పడ్డాడు. ఇప్పుడు రుణమాఫీకి ఖాతా అంటున్నారు, ఇది కూడా బొక్క బోర్ల పడకుండా చూసుకోండి సారు. అస్సలే ఆంధ్రప్రదేశ్ విడిపోయి పుట్టడు కష్టాలుంది, జనాలు మిమ్మల్ని నమ్ముకున్నారు ఒడ్డున పడేస్తావని. ఇలా మీకు ఓ ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్ ని పరిచయం చేస్తున్నా చూడండి. సారు పుట్టినరోజు ఇలా కొత్త బట్టలు వేసుకోవాలి కదా, సారు వేసుకొని వచ్చాడు. నా సామి రంగా, అందరి కళ్ళు ఆయన మీదే అనుకోండి. ఇంతకీ ఆయన ఎవరో చెప్పలేదు కదా, ఇంకెవరు, మన రఘునాథరెడ్డి సారు. ఆయన్ని ఆ డ్రెస్సులో చూస్తుంటే ఏమన్నా ఉంది తెలుసా, రోజు ఇదే బట్టలు వేసుకొని బోర్ కొట్టిందో ఏమో గాని సారి అలా కొత్తగా ట్రై చేసిండట. ఆయన అలా తయారయ్యేసరికి అందరి కళ్ళు ఆయన మీదే పడ్డాయి. ఇంతకీ అసలు విషయం చెప్పనే లేదు కదా, సార్ పుట్టినరోజు ఇయ్యాలా. సారు మీకు మా 99 టీవీ అదిలెక్క తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ డ్రెస్ లో ఏమన్నున్నావు కదా, అచ్చం పలుసు పిల్లాడు లెక్కనే ఉన్నావు. ఇయ్యాలన్నా ఆ చంద్రన్న వదిలి ప్రశాంతంగా 4 ముక్కలు చెప్పరాదు మా కోసం. చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పరిపాలన చాలా అద్వితీయంగా ఉంది, అనితర సాధ్యమని సాక్షాత్తు భారత ప్రధాని మోడీని పొగిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎలక్ట్రికల్లో అంటే విద్యుత్తులో కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టి అంధకార ఆంధ్రప్రదేశ్ను వెలుగుండ ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదే సమయంలో ఎవరు చేయనంతగా 9,000 పైచులకు ఫీడర్లను ఆన్లైన్లో పెట్టి విద్యుత్ ఏ రోజు ఏ ఫీడర్లో ఎంత వినియోగం ఉంటుంది అది చేసింది కూడా ఒక రికార్డుగా భావిస్తున్నాం. అదేవిధంగా 96% ఆధార్ చేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు ఆధార్ రాలేదు. అదే ఈ కేబినెట్, ఈ కేబినెట్ అనేది మొత్తం భారతదేశానికి ఆదర్శము. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కేబినెట్ పెట్టలేదు,
ఈ క్యాబినెట్ ను జరుగుతుందంటే అది చంద్రబాబు నాయుడు యొక్క ప్రతిభకు ఉదాహరణ. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏమి హామీలు ఇచ్చాడో అవి తూచా తప్పకుండా పాటించాల ఆలోచనతో ఉన్నారు. అనుకున్నా సారు మీరు పుట్టినరోజు కూడా చంద్రబాబు చెప్పని చేస్తారని. అయినా పుట్టినరోజు ఎవరైనా అలా చెప్తారా సారు? పాపం బొకేయడానికి వచ్చిన వాళ్ళని కూడా చూడు ఎట్లా ఇదైపోతున్నారో. ఇంత కష్టపడి బొకే తీసుకొస్తే మామని సరిగా పట్టించుకోవడం లేదని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ముందు వారిని పట్టించుకోండి ఆ చంద్రన్న వదిలేసి. ఇంకో మాట, ఈ డ్రెస్సుతో రోడ్ మీదకి వెళ్ళకండి, అసలు రోజులు బాగలేవు. కొంతమంది నేతలు ఆవేశం వచ్చినా ఆనందం వచ్చినా అస్సలు ఆపుకోలేరు. ఆ ఆవేశంలో నాలుగు మాటలు ఎడాపెడా మాట్లాడి వాయిస్తారు. ఆనందంలో నాలుగు మాటలు ఎక్కువ పొగిడి తమ పబ్బాన్ని గడుపుకుంటారు. ఇప్పుడు ఈ వరుసలో మన ప్రతిపాటి పుల్లారావు సారు చేరారు. ఆ సారు ఏమంటున్నాడో తెలుసా? మా తరువాత సీఎం లోకేష్ బాబేనట. అబ్బా, చంద్రన్న ఇంకా పదవిలో నుంచి దిగను కూడా లేదు, అప్పుడే మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయా? ఏంది లోకేష్ సీఎం అంటున్నారు ఈసారు, ఏం జరిగింటుందబ్బా? రాజకీయ నాయకులు ఒకరికి మించి ఒకరు ముదిరిపోతున్నారండి. అసలు ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకుల ముందు ఆ సినిమా వాళ్ళు కూడా దేనికి కొరగాకుండా పోతున్నారు. ఆడియో వేడుకలు ఇంకా తదితరాల్లో సినిమా వాళ్ళు పొగుడుతుంటే పెద్ద అనీజీగా ఏముండట్లేదు ఈ మధ్య. ఎందుకంటే రాజకీయ వార్తల్లోనూ అలాంటివి వినడానికి బాగా అలవాటు పోయినాం కదండి. లక్ష కోట్లు అప్పు చేసిపోయిన వాళ్ళంతా మరి ఐదేళ్ల కోసం మరి ఎందుకు పోయారు అప్పు ఎట్టు చేసిపోయారు వాళ్ళు? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు లక్ష కోట్లు అప్పేట చేశారు. మరి వాళ్ళు ఐదేళ్లలో తీర్చగలిగి అప్పే చేయాలి కదా. ఎందుకంటే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. రిజర్వ్ బ్యాంక్ సహకారం లేదు, కేంద్ర ప్రభుత్వ సహకారం లేదు, సెక్యూరిటైజ్ చేస్తున్నాం. గవర్నమెంట్కు రాబోయేటువంటి ఇన్కమ్ను కూడా సెక్యూరిటైజ్ చేసి ఎస్క్రో అకౌంట్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. ఏది ఏమైనా రైతు రుణమాఫీ వీలైనంత త్వరగా అమలు చేసే ప్రయత్నంలో ఉన్నాము. రైతులు కూడా అర్థం చేసుకుంటున్నారు. పుల్లారావు గారు వచ్చే టెర్మ మంత్రి పదవికి కూడా ఖర్చు పేసిండు. కొత్తగా మంత్రి అయిన ఈయనకి పొగడతలు ఎరగట్లేదేమో. వచ్చే టెర్మ్కి బాబు గారికి బాగా వయసు అయిపోతుంది కదా, అప్పటికి మళ్ళీ ఎలాగూ తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది. కాబట్టి మన లోకేష్ బాబును సీఎం సీటు ఎక్కక తప్పదంటున్నాడు. కాంగ్రెస్ వాళ్లకు ఈయనకు తేడా ఏంటంటే అక్కడ సీటు వచ్చే వరకు పొగుడతారు, ఇక్కడ ఈయన సీటు వచ్చాక కూడా పొగుడుతున్నాడు. కానీ మా ప్రభుత్వం ఐదేళ్లు కాదు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు వచ్చేంత వరకు ఈ ప్రభుత్వం 20 ఏళ్ళు ఉంటుంది. ఏమి మీకు డోకా లేదు. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబు గారు కూడా వరుసన ముఖ్యమంత్రులు అవుతారు. లోకేష్ బాబు నా నెక్స్ట్ ముఖ్యమంత్రి, అందరు సిద్ధంగా ఉండండి అంటూ గంట కొట్టేస్తున్నాడు. ఎందుకంటే మరో 20 ఏళ్ల వరకు టీడీపీదే అధికారమట. కాబట్టి అంతకాలం బాబు గారి వయసు సహకరించదు కాబట్టి ఎట్టాగైనా లోకేష్ బాబు పదవి చేపట్టక తప్పదట. అదంతా ఏమో తెలియదు కానీ వచ్చే టర్మ్లో కూడా నీకు మంత్రి పదవి ఖాయం పో అని పలువురు జోకులేసుకుంటున్నారు. మొత్తానికి పుల్లారావు నారావారి నోట్లో చల్లటి దేనబోషి గిల్గింతలు పెట్టేసిండు. చేసేది దొంగ పని, దానిని కప్పిపుచ్చుకునేందుకు ఎదుటి వారి మీద దాడి చేసేందుకు కులాన్ని అడ్డు పెట్టుకోవడం, గట్టిగా మాట్లాడితే అనగారిన వర్గాలను అనగదొక్కుతున్నారని ఆందోళనకు దిగడం, అసలు అడుసు దొక్కేదెందుకు, ఆ తరువాత కాలు కడుక్కునేదెందుకు, ప్రయత్నించడం ఎందుకు, ఇదంతా ఎవరనుకుంటున్నారా మీరే చూడండి. తెలంగాణకు చెందిన ఓ అధికారి ఆంధ్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నాడు. అతడు ఉన్నత స్థానంలో ఉన్నాడు. అయితే అమ్మమ్యాలకు అలవాటు పడ్డ అతడు ఓ పని విషయంలో కొందరి డబ్బులు డిమాండ్ చేసిండు. దీంతో వారు అతడి విషయాన్ని ఏసీబీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు రంగంలోకి దిగి బలపన్ని అతన్ని రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే అతను మాత్రం ఆంధ్ర ప్రభుత్వం వేధిస్తుందని, తెలంగాణని కాబట్టి ఆయనను టార్గెట్ చేసి ఓ పథకం ప్రకారం ఇరికించి ఏసీబీ ట్రాప్ చేయించిందని, తను ఎలాంటి తప్పు చేయలేదని తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని తనకు న్యాయం చేయాలని అతడు తన మద్దతుదారులతో కేసీఆర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లిండు. ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు ఇవ్వాలి, బీసీ స్కాలర్షిప్స్. అది సుమారు 1 కోటి రూపాయలు డబ్బులు. ఆ డబ్బులు ఇవ్వడం కోసమని ఈయన 1 లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు. ఆల్రెడీ నేను ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఈయన ప్లేస్లో వేరే అతను రావాలా. కానీ రోజు రమ్మని రోజు దీనిలో వాయిస్లో మాట్లాడడము చేయడము, ఆ ఇంటికి వచ్చేయండి ఇస్తానని చెప్పడం, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఆ విధంగా నిన్న 9:45కి ట్రాప్ వేసేటప్పుడు మేము పట్టుకున్నాం. 9:45
లక్ష రూపాయలు డబ్బులు తీసుకుందని పట్టుకుని కేసు రిజిస్టర్ చేశాము, అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం. ఏసీబీ దాడిలో పట్టుబడిన అధికారులు తమ అవినీతిని, అక్రమాలను కులం అడ్డ పెట్టుకుని తప్పించుకోవాలని చూడటం ఆశ్చర్యంగా ఉంది. ప్రమోషన్లో చిన్న చూపు చూస్తారనో, పోస్టింగ్లో చిన్న చూపు చూస్తారనో చెబితే అయ్యో పాపమని అండగా నిలవచ్చు. కానీ అవినీతికి పాల్పడి అధికారుల దాడిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి దానికి కులం రంగు పులమడం ఇప్పుడు కొత్త సంస్కృతికి తెరలేపుతున్నాడు. కులాన్ని అడ్డుపెట్టుకొని వాడు ఇలాంటి తప్పుడు కేసుల నుండి బయటపడాలని చూస్తే మరి ప్రభుత్వాలు ఎందుకు, వ్యవస్థలు ఎందుకు, ఏమైపోతుందో మన సమాజం. చంద్రన్నకు సెగ తగిలింది, అదే రుణమాఫీ సెగ తగిలింది. ఎక్కడో తెలుసా, గుంటూరు జిల్లాలో ఏకంగా ధర్నాకే దిగారు మహిళలు. అయ్యా చంద్రబాబు, రుణమాఫీ చేస్తానని చెప్పడం ఎందుకు, ఇప్పుడు మా ప్రాణాలు తీయడం ఎందుకని ఒకటేమని వాయిస్తున్నారు చంద్రన్నను. నీవు చేస్తానని చెప్పావు, ఇప్పుడు వడ్డీ మాకు ఏకై కూర్చుంది, ఏం చేయమంటావని నిలదీస్తున్నారు నారిమన్లు. మీరు చూడండి ఎలా నిలదీస్తున్నారో. గుంటూరు జిల్లాలో చంద్రన్న కనిపిస్తే కొట్టేలా ఉన్నారు ఈ మహిళలు. చంద్రన్నపై అంత కోపం ఎందుకు అనుకుంటున్నారా? ఇంకేముంది సారు, రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా, ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఇప్పుడేమో బ్యాంకుల వాళ్ళు వడ్డీలు వేసి వాళ్ళని వేధిస్తున్నారట. అసలు ఏమైందో ఈమెను అడిగితే బోలా. ఓ అమ్మ, ఏమైంది, ఎందుకలా చంద్రన్నపై కోపం మీద ఉన్నావు? ఎలక్షన్స్ కి ముందు మీరెవరు కట్టొద్దు, వడ్డీ మొత్తం రుణాలు మొత్తం రద్దు చేస్తామన్నారండి. అట్లాగని ఆయన పేరు మీద ఏం చేసామంటే ఎవరు కట్టకుండా 4 నెలలు కట్టామండి. తీరా వెళ్ళేవరికి మాకు 60,000కి 20,000 వడ్డీ వేశారండి. మేము ఎవరు తిన్నట్టు, మా పిల్లలు తిన్నట్ట, మేము తిన్నట్ట. ఆయన అట్లాగా చేయనప్పుడు మాకెందుకు చెప్పాలండి? అట్లాంటి హామీలు అవన్నీ మాకెందుకు ఇవ్వాలి? మేము కట్టుకొని ఈ రోజు లోన్ తీసుకునేవాళ్ళం. అప్పుడు ఎవరు వస్తారండి, మాకు ఎవరు కడతారు, మా వడ్డీలు ఎవరు కడతారండి? పేరు ఇచ్చిన వాళ్ళ అయ్యారే, ఆ చంద్రన్న రుణమాఫీ సంగతి దేవుడెరుగు గాని వీళ్ళు అసలు కన్నా వడ్డీలే ఎక్కువైపోతున్నాయని తెగ బాధపడిపోతున్నారు. ఆయన ఎందుకు చెప్పాలి రుణమాఫీ చేస్తామని? అసలు చెప్పకుండా ఉంటే మేము కట్టుకునే వాళ్ళం కదా అంటున్నారు ఈ మహిళలు. ఇంకో అమ్మాయి ఏదో చెప్తుంది, వినండి. వామ్మో, వీళ్ళని గదిలిస్తే చాలు ప్రపంచంలో కష్టాలన్నీ వీళ్ళకే ఉన్నాయంటున్నారు. ఏకంగా ఆత్మహత్యలే అన్నట్లు మాట్లాడుతున్నారు. అయ్యా చంద్రన్న, వింటున్నావా వీళ్ళ మాటలు? జర తొందరగా దాని మీద ఏదో ఒకటి చేస్తే గానీ వీళ్ళు శాంతించేలా లేరు. అమాసకోసారి, పున్నమికోసారి కనిపించే లక్ష్మీ పార్వతి మరోసారి దర్శనమిచ్చారు. ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఎన్డీఏకు మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా, మోడీని వెంటనే అడిగేసేయండి అని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. పనిలో పనిగా భారతరత్న రాకుండా బాబుగారే అడ్డుపడుతున్నారని ఆరోపించారు కూడా. ఇంతకీ ఆమె ఎందుకలా కారాలు మిరియాలు నూరుతుందంటారు? లక్ష్మీ పార్వతికి మళ్ళీ కోపం వచ్చింది. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వకుండా చంద్రబాబు గారు అడ్డుకుంటున్నారని తెగ మండిపడిపోతుంది. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ పేరును భారతరత్న సిఫార్సు జాబితాలోనే పెట్టలేదంట. దీంతో మేడంకు ఎక్కడ లేని దుఃఖం పొంగుకొచ్చి హైదరాబాద్లో ధర్నాకు దిగింది. తన భర్తకు గౌరవం లేకుంటే ఏ భార్య ఒప్పుకోదు కదా. అందుకే ఈసారి ఎలాగైనా ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాల్సిందేనని, లేకుంటే ఊరుకునేది లేదని చంద్రన్నకు వార్నింగ్ ఇచ్చారు మేడం గారు. మీకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాల్లో మీరు చేయలేదు. మీకు అగెనిస్ట్ గవర్నమెంట్ యూపీఏ వచ్చినప్పుడు మాత్రం ఇవ్వాలి ఇవ్వాలని గొడవ చేశారు. అందువల్ల వాళ్ళకి వీళ్ళ దుర్మార్గం ఏంటో, ఈ రాజకీయ కుట్ర ఏంటో తెలుసు గనక యూపీఏ కూడా సైలెంట్ ఉండిపోయింది. నిజానికి ఇతను అడిగితే ఇదేవిగౌడ్ ఇవ్వరా చెప్పండి, ఈయన అడిగితే గుజరాల్ ఇవ్వడా, లేకపోతే వాజ్పేయి ఇవ్వరా? అందరికీ ఎన్టీఆర్ అంటే అపారమైన గౌరవం ఉన్నటువంటి ప్రధానమంత్రులు వచ్చారు. నువ్వు కింగ్ మేకర్ ఆ రోజు. అట్లాంటి వాడు మరి ఎన్టీఆర్ భారతరత్న ఇప్పించుకోవటంలో నీ రాజకీయ కుట్ర ఏంటనేది చాలా స్పష్టంగా తెలుసు. కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ కాబట్టి మీరు కూడా ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చేలా మోడీ బాబాయ్కి చెప్పవయ్యా అల్లుడా అని మేడం బాగానే చెబుతున్నారుగా. అలా చెప్పలేదంటే ఊరూరా తిరిగి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని కూడా లక్ష్మీ పార్వతి చెబుతున్నారు. ఎన్టీఆర్ పేరును భారతరత్నకు సిఫార్సు చేయకపోవడం వెనుక పెద్ద రాజకీయమే ఉందంటున్నారు జనాలు. ఒకవేళ ఇస్తే గిస్తే గనక అవార్డు అందుకునేది ఎవరనేది ప్రశ్న. ఆయన భార్య హోదాలో లక్ష్మీ పార్వతి భారతరత్నను అందుకునే అవకాశం ఉంది కాబట్టి
చంద్రబాబు సిఫార్సు చేయలేదంటున్నారు. ఇంతకీ లక్ష్మీ పార్వతి గారు ఏ పార్టీలో ఉన్నారని ఆలోచిస్తున్నారు కదా, ఆగండి అడిగి మళ్ళీ చెబుతా. ఆయన పేరు చెప్తేనే జాతి పులకరించిపోయి అంత అభిమానం సంపాదించుకున్నారు. అంత గొప్ప వ్యక్తి, మహానటుడు, అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చి కొద్ది కాలంలోనే గిన్నెస్ బుక్ ఎక్కినటువంటి ఒక చరిత్ర సృష్టించిన మహానుభావుడు. అట్లాంటి మహానుభావుడు అన్ని అర్హతలున్న వ్యక్తికి భారతరత్న ఇప్పించుకోకపోవటం జాతి దురదృష్టం ఇది నిజంగా కూడా. ఎందుకంటే ఇక్కడ కూడా ఆయన బ్రతికుండగా రాజకీయం చేసి ఆయన దింపేశారు. ఆయన స్థాపించిన పార్టీని లాక్కున్నారు, ఆయన ముఖ్యమంత్రి పదవి లాక్కున్నారు, ఆయన అధికారాన్ని లాక్కున్నారు, ఆయన మాత్రం బయటికి దోసేశారు, ఆయన మరణానికి కారకులయ్యారు. చివరికి ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డబ్బు సంపాదించుకున్నారు, పదవులు సంపాదించుకున్నారు. కానీ ఆయనకు ఒక మరి భారతరత్న ఇవ్వడానికి మాత్రం వాళ్ళు ముందుకు రా ఇప్పించుకోవటానికి వాళ్ళు ముందుకు రాకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అదే లేక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రుణమాఫీ కోసం చంద్రన్న కుస్తీలు, చందాలు ఇచ్చి ఆదుకోండని వినతి. కొత్త బట్టలతో మెరిసిన పల్లె రఘునాథరెడ్డి పుట్టినరోజు కూడా బాబు నామస్మరణ. నారా వారింట్లో పుల్లారావు గిలిగింతలు, నెక్స్ట్ సీఎం లోకేష్ బాబేనంటూ కామెంట్. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాల్సిందే, దీక్షకు దిగి సంచలనం రేపిన పార్వతి. ఆంధ్రలో ఏసీబీ దాడుల్లో దొరికిన తెలంగాణ ఆఫీసర్ కులం పేరుతో వేధిస్తున్నారంటూ రివర్స్ ట్విస్ట్. రుణమాఫీ సంగతి ఏం చేశావు, చంద్రబాబుపై ఫైర్ అవుతున్న మహిళలు. ఇది ఇవాల్టి అదిలేక వార్తలు. రేపు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.